ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామములో వందనములు, దేవునికి స్తోత్రములు. మరి ఈ రోజున మన యొక్క లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3:1-6 మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3:1-6 చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1-6 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1-6 చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుల సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందునట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నవాడు ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మరి ఈ రోజున ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఆయన. ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటలను మరి నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, నీ చిత్త ప్రకారంగా జీవించటానికి, మాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవటానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఆయన. మా హృదయములను మరి నీ వైపుకు మళ్ళేలాగా సహాయాన్ని అందించండి. వినుచున్న ప్రతి వాక్యము, ప్రతి ఒక్క మాట మా హృదయములలో నీరుగట్టి ఫలింపులాగా సహాయంగా ఇచ్చేయండి. మరి అదే విధముగా ఫేస్బుక్లో లైవ్లో వింటున్న సహోదరుల విషయంలో కావచ్చు, మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి సహోదరి సహోదరుల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో కూడా మరి వాక్యాన్ని ఫలింపచేయమని, ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి తగిన సహాయాన్ని అందించమని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని వాక్యం ద్వారాగా మాకు తెలియపరచమని, అతి త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా, మరి ఈ రోజున మన యొక్క అంశము ఏమిటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాట అంశంతో ప్రారంభించుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటి? నీ ఇల్లు చక్కబెట్టుకో. మరి ఇల్లు అంటే ఏమిటి అంటే, ఇక్కడ మనం లేఖనాల్లో చదువుకొని ఉన్నాం, ఏమిటి అంటున్నాడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. అంటే సంఘములోనికి పిలువబడిన వారు, పరలోక సంబంధమైనటువంటి పిలుపును పొందుకునేటువంటి వారు ఎవరయ్యా అంటే, సువార్తలు నమ్మి అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడి, వారు ఏదైతే మరి మారు మనసు నిమిత్తమో పాపక్షమాపణ నిమిత్తమో మరి రక్షణలోకి రావాలంటే బాప్తిజం ఇచ్చి ఉన్నారో, ఆ విధముగా బాప్తిజము పొందినటువంటి వారు మరి వారి గురించి చెప్పబడుతుంది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అంటే పరలోకంలో ఉన్నది. అందుకనే పరలోక సంబంధమైనటువంటి పిలుపును మనం పొందుకున్నాం. ఆ పిలుపు ఏమిటి? సువార్త, రక్షణకరమైనటువంటి సువార్త. దేనిలో ఉంది? సువార్తలోనే ఉంది. రక్షణ సువార్త అంటాం దీన్ని. అంటే ఆయన యొక్క మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని ప్రకటించేదే సువార్త. మరి ఆ రోజున అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అంటే,
క్రీస్తు యొక్క లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినమున లేపబడ్డాడు. ఇదే సువార్త. ఈ సువార్తలో రక్షణ ఉంది, ఈ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఇదే ప్రకటించవలసినటువంటి సువార్త. అది ఎప్పుడైనాను, ఎంతకాలమైనను, ఎప్పటికైనాను యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ప్రకటించవలసిన సువార్త ఏమిటంటే ఆయన యొక్క సిలువ సువార్తనే ప్రకటించాలి. అది తప్ప మరి ఏదైనా సువార్త ప్రకటించిన ఎడల అది ఏమవుతుంది? మరి యొక్క సువార్త అవుతుంది. మరి యొక్క యేసును ప్రకటించిన వారు అవుతారు, శాపగ్రస్తులు అవుతారు. పిల్లారా, మరి ఎందుకు ఈ రోజున నీళ్లు చక్కబెట్టుకో అనేటువంటి విషయాన్ని ఆ యొక్క అంశంతో రావడం జరిగింది అంటే, మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండాను. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. అయితే ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. మరి ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన, మోషే కంటే ఎక్కువగా అర్హుడుగా ఎంచబడి ఉన్నాడు అనేటువంటిది లేఖనాల్లో చెప్పబడుతూ ఉంది. ఇంకా చూసినట్లయితే ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థంగా మోషే పరిచారుకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. మోషే ఏమన్నాడు? పరిచారుకుడై ఉన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అని ఇక్కడ పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడని లేఖనాలు చెప్పబడుతూ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే మనమే ఆయన ఇల్లు. ఇల్లు అంటే ఏమిటో తెలుసుకుందాం. మనమే ఆయన ఇల్లు అని. మరి ఇక్కడ లేఖనాల్లో కనుక చూసినట్లయితే నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటే మనిషికి మరణము తప్పదు. మరి నేటి దినాల్లో కనుక మనము చూసినట్లయితే మరి ఎంతోమంది మన కళ్ళ ఎదుటగానే చనిపోతూ ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు. మరి అయితే ఏమిటి విషయం అంటే ప్రతి ఒక్కరికి మరణము తప్పదు. మరి నేను ఇంతకాలం జీవిస్తాను అని ఎవరు కూడా గ్యారంటీ చెప్పలేరు. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు నేను ఎంతకాలము ఈ లోకంలో జీవిస్తాను అనేటువంటిది. పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు, బాలురు చనిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతూ ఉన్నారు. మరి అదేవిధంగా తమ తమ జీవితాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించుకోవాలి. మనం ఈ లోకంలో ఎందుకు వచ్చాం? మనల్ని ఎవరు ఈ లోకానికి పంపించి ఉన్నారు? మన యొక్క పని ఏమిటి అనేటువంటిది మనం చాలా గుర్తెరిగి ఉండాలి, అది గమనించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియులారా, మరి ఈ విధముగా మరి మన యొక్క ప్రతి ఒక్కరూ తమ ఇంటిని చక్కబెట్టుకోవలసినటువంటి అవసరం ఉంది అని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. మరి అయితే చాలామంది అనుకోండి ఇంటిని చక్కబెట్టుకోవటం అంటే ఏమనుకుంటారు? మరి నా తరములో ఉన్నటువంటి బిడ్డల విషయంలో వాళ్ళు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి, నేను పోయిన తర్వాత కూడా వారు సుఖంగా జీవించాలి అనేటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇల్లును చక్కబెట్టుకోవటం అంటే ఏమిటో అనేటువంటి విషయాన్ని అయితే పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తూ ఉంది? మరి నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు మూడు పుస్తకాలలో చెప్పబడతా ఉన్నాడు. ఒక వ్యక్తిని గురించి, ఎందుకంటే మరణానికి దగ్గరవుతూ ఉన్నాడు, మరణము సమీపించి ఉన్నది. ఆ సమీపించి ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అది కూడా ఎక్కడంటే మూడు గ్రంథాల్లో చెప్పబడుతూ ఉంది. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలోను, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలోను, మొదటి దినవృత్తాంత గ్రంథము 32వ అధ్యాయంలో కూడా, ఈ యొక్క మూడు పుస్తకాలలో కూడా ఒక వ్యక్తి గురించి చెప్పబడుతుంది, ఇల్లుని చక్కబెట్టుకో అనేటువంటి విషయాన్ని. మరి అయితే ఎందుకు ఈ విధముగా ఒక వ్యక్తిని గురించి మూడు గ్రంథాల్లో, మూడు పుస్తకాల్లో చెప్పబడింది అంటే
మనను కూడా ఆ యొక్క విషయాల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో, మన ఇల్లు ఏ స్థితిలో ఉంది అంటే మనమే ఆయన ఇల్లు అని చెప్పబడతా ఉన్నది కదా, ఆ ఇల్లు ఏ స్థితిలో ఉంది ఏ విధంగా ఉంది అనేటువంటిది గుర్తెరగటం కోసమే మరి ఈ విధంగా చెప్పబడతా ఉంది. నీ ఇల్లు నీ చక్కబెట్టుకో అని చెప్పబడుతున్న మాటలు. మరి ఆ దినములలో ఎవరి గురించి యొక్క మూడు పుస్తకాల్లో చెప్పబడింది? మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో కానీ, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో కానీ, మరి దినవృత్తాంతం గ్రంథంలో 32వ అధ్యాయంలో కానీ ఏ వ్యక్తి గురించి చెప్పబడిందంటే ఆయన ఎవరు? హిస్కియా గురించి చెప్పబడతా ఉంది. హిస్కియా ఆ దినములలో హిస్కియాకు మరణకరమైనటువంటి రోగము కలగగా ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు చెప్పబడుతున్నటువంటి మాట విషయంలో, మరణమగుటం అనేటువంటిది ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఎందుకు అంటే చాలా విషయాల్లో చాలామందిలో మరి చూస్తూ ఉన్నాం, వారి యొక్క స్థితిని గమనిస్తూ ఉన్నాం. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాం నేటి కాలంలో అనేటువంటిది కనుక మనం పరిశీలన చేస్తే, మరి లోకంలో మరి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. మరి యూదా విషయంలో చూసినట్లయితే తన దారి తప్పిపోయాడు, మరి దారి తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విధముగా ఈ యొక్క లేఖనాల్లో చెప్పబడుతున్న మాట, మరి నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాట, మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మరి యొక్క వాక్యాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ హిస్కియా తోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా. ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నువ్వు మరణమగుచున్నావు. ఏమవుతున్నాడు? మరణమగుచున్నావు గనుక నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి వద్దకు వచ్చి నువ్వు మరణమగుతూ ఉన్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాట ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. హిస్కియా ఆ విధముగా ఎలా బాధపడి ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, అతడు తన ముఖమును గోడ వైపు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీవు ఎట్లు జరిగించితువో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రియులారా, హిస్కియా ప్రార్థన ఎలాంటిది? కన్నీటి ప్రార్థన. మరి యెషయా ప్రవక్త వచ్చి ఏం చెప్పి ఉన్నాడు? నీవు మరణమగుచు ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. మరి హిస్కియా ఎవరు అంటే, ఒక దేశానికి రాజు, అనేకమైనటువంటి ప్రజలను పరిపాలించేటువంటి రాజు అయి ఉన్నాడు. ఆయన దేవుని అనుసరించినటువంటి రాజు అయి ఉన్నాడు. అదేవిధంగా దేవుని ధర్మశాస్త్రము అనుసరించినటువంటి రాజుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతనికి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. పశువుల విషయంలో కావచ్చు, సైన్య విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతగానో అభివృద్ధి పొంది ఉన్నాడు, ఫలించి ఉన్నాడు. మరి దేవునికి ప్రియమైన వాడుగా చెప్పబడతా ఉంది, దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మరి లేఖనాల్లో మనకు అర్థమవుతోంది. అలాంటి రాజు విషయంలో మరి నువ్వు మరణమవుతూ ఉన్నావు అనేటువంటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా నుంచి చెప్పబడుతోంది. అది ఒకసారి మనం చదివినట్లయితే రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1-3 ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, మరి హిస్కియా ఏం చేసి ఉన్నాడు? అయితే హిస్కియా యొక్క పరిస్థితిని, హిస్కియా యొక్క స్థానంలో కనుక మనం వెళ్ళి ఉంటే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళమో మనకు తెలుసు. అయితే హిస్కియా ఏం చేసి ఉన్నాడు? హిస్కియా ఏం చేసి ఉన్నాడు? అతడు
తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యెహోవాతో అంటే యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించు యెహోవాకు ప్రార్థన చేశాను. మరి ఈ విధముగా కన్నీటి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ లేఖనాల్లో చెప్పబడుతోంది. అయితే కన్నీటి ప్రార్థన వల్ల ఏం జరిగింది? 15 సంవత్సరముల ఆయుష్ పొందుకొని ఉన్నాడు హిస్కియా. ఒక వ్యక్తి మరణము అగుతూ ఉన్నాడు, నీవు మరణమవుతావు అని చెప్పబడినప్పుడు మరి ఎలాగా హిస్కియా జీర్ణించుకున్నాడంటే అతను ప్రార్థనతోటి నేను ఏమై చేసి ఉన్నాను, నేను ఏ విధంగా జీవించాను, నా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీటితోటి ప్రార్థన చేసి ఉన్నాడు. అయితే నేటి కాలంలో మనము మన కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంది రక్షణలో లేనటువంటి వారిగా ఉంటున్నాం. రక్షణ అంటే పరలోక పౌరసత్వాన్ని కలిగిన స్థితిలో లేనివారుగా ఉంటున్నారు. నేను మాత్రమే వాక్యం వింటాను, నేను మాత్రమే ప్రభు వలలో పాలు పంపులు పొందుకుంటాను, నాకు మాత్రమే నిత్య జీవము అనేటువంటిది చెప్పుకునేటువంటి పరిస్థితి నేటి కాలంలో ఉంది. అయితే వారి యొక్క కుటుంబం విషయంలో మరి ఏ విధంగా ఉన్నారు? ఆ కుటుంబము మరి అంతటా కూడా రక్షణలో కొనసాగుతున్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి వారి కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా ఉపవాస ప్రార్థనలతోటి కన్నీటి ప్రార్థనలతోటి గడుపుతూ ఉన్నాం. అయితే మన ప్రార్థనలను దేవుడు ఎందుకు అంగీకరించటం లేదు? మరి హిస్కియా ప్రార్థన చేసి ఉన్నాడు, రక్షణ పొందినటువంటి మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి చేరటం లేదనేటువంటిది ఎప్పుడైనా ఎక్కడైనా మనం ప్రశ్న వేసుకుందామా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది. ఈ మరణము లోపల మనం ఈ శరీరంలో జీవించినంత కాలంలోనే మనం ఏం చేయాలి? దేవుని వద్దకు చేరాలంటే ఆ క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తు మాటలను మనం గైకొనాలి, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడాలి. వారు ఏ విధముగా మనకు మార్గాన్ని చూపించారో, అడుగు జాడలను మనం ముందు నుంచి ఉన్నారో, ఆ అడుగు జాడల్లో మనం ప్రయాణం చేయాలి. అందుకనే నీ ఇల్లుని చక్కబెట్టుకో అంటున్నారు. ఇంకా చూసినట్లయితే మరి హిస్కియా విషయంలో మరి అక్కడ జరిగినటువంటిది ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో ఆ 20వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాలు చెప్పబడతా ఉంది. యెషయా నడిమి సేలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినా హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యును నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత బాగుపడేది. మరి ప్రార్థనలో ఉన్నటువంటి మరి ఒక గొప్పతనాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు హిస్కియా.
మరి ప్రార్థన చేశాడు. యెషయా నడిమి శాలలోనికి వెళ్ళే లోపలనే దేవుడు మరలా చెప్పాడు యెషయాతో, నీ ప్రార్థనను నేను ఆలకించి ఉన్నాను. ఏమంటున్నాడు, నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను నేను కాపాడేదను. మూడో దినం యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. మరి నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణంను నేను కాపాడేదను. చూడండి, మరి కొన్ని కొన్ని దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవి మనకి తెలియనటువంటివి. అవి ఎలాగా జరుగుతాయంటే, ఇక్కడ మరణమగుచు ఉన్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నప్పుడు జరిగినటువంటిది ఏమిటి, ఆయనకు ఆయుష్కాలము పెరిగినది. ప్లస్ ఆ యొక్క అశ్షూరు రాజు చేతుల నుండి ఆ యొక్క రాజ్యాన్ని కాపాడటానికి కూడా మరి దేవుడు ఒక మాట ఇచ్చిన్నాడు, పడకుండా నిన్ను విడిపించదునని. మరి అయితే మోషే విషయంలో చూసినట్టయితే చెప్తున్నాడు, మోషే ఏమైనాడు, పరిచారకుడై ఉండి కూడా దేవుని ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉండాను. అయితే మన యొక్క ఇల్లు ఏ స్థితిలో ఉంది, మనమే ఆయన ఇల్లు అని చెప్పుకుంటున్నాం. మరి ఈ యొక్క ఇల్లు ఏ స్థితిలో ఉంది, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు, క్రీస్తు కుమారుడై ఉండి, యేసుక్రీస్తు వారి విషయంలో క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదముట్టు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాం. ఆయన యొక్క నివాస స్థలము మనమే అన్నా. ఆయన నివాసం ఉండేది అక్కడ హస్తకృతమైన ఆలయాల్లో నేను నివసించను అంటూ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు, నీ హృదయంలో, నీ హృదయంలో నేను ఉంటాను అంటున్నాడు. మరి ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇల్లు ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ ఇల్లు శుభ్రంగా ఉంటేనే కానీ మరలా మనం వచ్చిన ప్రాంతానికి మనం వెళ్ళాం. మనం ఏమై అన్నాము, ఈ లోకంలో యాత్రికులమై అన్నాము. యాత్రికులుగా ఉన్నటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలి, మరలా వచ్చిన చోటికి వెళ్ళాలి. శరీరం ఏమైపోవాలి, మన్ను అయిపోవాల్సిందే. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, దేవుని వద్దకు చేరాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఇల్లు ఏ స్థితిలో ఉంది అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు మరి ఐగుప్తుల నుంచి ప్రజలను విడిపించినప్పుడు వారు ఏ విధముగా ఉన్నారో ఇక్కడ చెప్పబడతా ఉంది. అదే అధ్యాయంలో 7-8 హెబ్రీయుల రాసిన పత్రిక 3:7-8 చెప్పబడతా ఉంది. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనుడి. శోధన దినములలో ఏమంటున్నాడు, శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచకుడి అంటున్నాడు. మన హృదయాలు మరి దేవుని వాక్యానికి విధేయత చూపించే విధముగా ఉన్నాయా లేవా, దేవుని వాక్యాన్ని వినటానికి మరి ఎలా ఉంది మన యొక్క హృదయము. ఒక సందర్భంలో వారి హృదయములు అంట మందమై ఉన్నవి అంటున్నాడు, క్రొవ్వు చేత ఉన్నవి అంటున్నాడు. మరి అయితే మనం యొక్క స్థితి ఎలా ఉంది, ఆయన యొక్క వాక్యము వింటూ ఉన్నామా, విన్నటువంటి వాక్యము ప్రకారంగా జీవిస్తూ ఉన్నామా లేదా అనేటువంటి మన యొక్క విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. మరి అయితే దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించి ఉన్నాడట. అయితే మనము కూడా మన పని ముగించేసుకొని మనము కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలి అనేటువంటిది లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. హెబ్రీ రాసిన పత్రికలో 4:4 మరి దేవుడు 7వ దినమందు తన కార్యమన్నింటిని ముగించి విశ్రమించెను. ఏం చేస్తున్నాడు దేవుడు, తన యొక్క కార్యములన్నింటినీ ముగించి విశ్రమించాడు, అంటే విశ్రాంతి తీసుకున్నాడు అని 7వ దినమును గుర్చిన ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. అదే అధ్యాయం 10వ వచనంలో చెప్పబడతా ఉంది,
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించే విశ్రమించును ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ఏం చేయాలన్నాడు తన కార్యములను ముగించి విశ్రమించాలి నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు మరి యొక్క స్థితి ఎలా ఉంది యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాలాన్ని బట్టి చూస్తే ఆ విధంగానే ఉన్నాయి జరుగుతున్నటువంటి రోజులను బట్టి చూస్తే మరి ఎప్పుడో ఆయన రాకడా ఆయన దొంగ వలె వస్తాడట ఆ రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ దినాలలో నరులారా తిరుగురండి అని పిలుస్తున్నటువంటి దినములలో మన యొక్క ఇల్లు ఏ స్థితిలో ఉంది మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన ఏడవ దినమున విశ్రమించినట్లుగా మనము ఎలాంటి పిలుపును పొందుకొని ఉన్నాము పరలోక సంబంధమైనటువంటి పిలుపును పొందుకొని ఉన్నాము సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా పరలోక సంబంధి ఆత్మలై ఉన్నాము మనము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి మరి ఇక్కడేమంటున్నాడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ఎందుకు జాగ్రత్త పడాలంటున్నాడు విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏ విశ్రాంతి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందో మనకి అంటే ఈ లోకములో ఈ శరీరంలో ఉన్నంతకాలము విశ్రాంతి లేని స్థలం ఇది మనిషి కుమారుడి గురించి చెప్పబడతా ఉంది ఆయన తలదాచుకోవటానికి స్థలము లేదట అయితే నేటి కాలంలో మనకు విశ్రాంతి ఎప్పుడు అంటే మనము చనిపోయిన తర్వాత ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి లాజరు ఎక్కడ ఉన్నాడు నెమ్మది పొందేటువంటి స్థలంలో ఉన్నాడు ఆయన విశ్రాంతి పొందుతూ ఉన్నాడు అబ్రహాము రొమ్మున అనుకొని ప్రియులారా మరి ఈ విధముగా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా అంటే వారు ఏ విధంగా అవిధేయత వలన పడిపోయి ఉన్నారో మరి మనము కూడా ఆ అవిధేయతలో పడిపోకుండానట్లు ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము దేవుని వాక్యాన్ని వినుచున్నప్పుడు మన హృదయంలో ఏం చేసుకోవాలి సరిచేసుకోవాలి అర్థమనేటువంటి వాక్యము దగ్గర మన జీవితాన్ని సరిచేసుకోవాలి మన ఇంటిని చక్కపరుచుకోవాలి వాక్యానికి లోబడకుండా వేషధారణతో జీవించడము చాలా ప్రమాదకరమైనటువంటిది ఇదే జరుగుతూ ఉంది నేటి కాలంలో వాక్యానికి లోబడము వేషధారణతోటే ఏం చేస్తూ ఉంటారు జీవిస్తూ ఉంటారు ఈ వేషధారణ జీవితం వల్లనే మన యొక్క ప్రార్థనలను దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు ఇస్కియా వేషధారిగా ప్రార్థన చేశాడా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసి ఉన్నాడు మరి యొక్క 15 సంవత్సరంలో ఆయుష్కాలం పొడిగించబడి ఉన్నది ఇంకా చూస్తే తన రాజ్యాన్ని అశ్షూరు రాజులు కొనిపోబడుకున్నట్లుగా మాట ఇచ్చి ఉన్నాడు ఈ విధముగా మరి మనము జాగ్రత్త పడాలి నినివే ప్రజల విషయంలో ఏం జరిగింది వారు వారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు అక్కడ ఏమి ప్రకటన చేయమని యోనా ప్రవక్తతోటి చెప్పబడి ఉన్నది అనేది కనుక మనం గమనించినట్లయితే యోనా గ్రంథము 3:3-8 చెప్పబడతా ఉంది కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం అది చూడండి ఆ పట్టణము ఎలా ఉందంటే దేవుని దృష్టికి గొప్పదై ఉన్నదట మూడు దినముల ప్రయాణం చేస్తే కదా ఆ పట్టణ పరిమాణంలో అంత పరిమాణం కలిగిన పట్టణము యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు
ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా ఎన్ని దినాలకు నాశనమవుతుంది అన్నాడు? 40 దినాలకు నినివే పట్టణం ఏమవుతుంది? నాశనమవుతుంది. మరి దేవుడి దృష్టిగా పట్టణం ఎలా ఉంది? గొప్పదిగా ఉంది. గొప్పదిగా ఉన్నది కాబట్టి దేవుడు ఆ పట్టణం మీద ఒక ప్రవక్తను పంపించున్నాడు. ఈ పట్టణం ఏమవుతుంది? 40 దినములలో నాశనం అవుతుంది అని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు ఏం చేస్తున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకొని అక్కడ ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఏం చేస్తున్నారు? గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకునేది. అక్కడ పాత నిబంధన కాలంలో గోనిపట్ట అంటే ఉపవాసానికి సూచనగా ఉంటుంది. ఉపవాసాన్ని ప్రకటించుకోవటానికి గోనిపట్టను విభూతిని రాసుకునేటువంటి ఆచారము పాత నిబంధన గ్రంథంలో ఉంది. మరి అయితే ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఏం జరిగింది ఇక్కడ? రాజుకి కూడా తెలిసిపోయింది. రాజు కూడా ఏం చేసి ఉన్నాడు? సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు ఆయన తానును ఆయన మంత్రులుగా మంత్రులకును ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. చూడండి, దేవుడు చెప్పేశాడు ప్రవక్త అయినటువంటి యోనాతోటి, 40 దినాలలో ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. అదే విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు, 40 దినాలలో ఈ పట్టణము నాశనమవుతూ ఉంది అనేటువంటిది ప్రకటించి ఉన్నాడు యోన. మరి అయితే అల్పులేమి గనులేమి అందరూ కూడా ఏం చేస్తున్నారు? గోనె పట్ట కట్టుకున్నారు. అదే విధంగా రాజుకి వార్త తెలిసినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? రాజు కూడా సింహాసనం మీద దిగి రాజ్యవస్త్రం తొలగించేసుకున్నాడు. ఏం చేసుకుని గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. అంటే దేవుడు కూడా దేవుణ్ణి కూడా మనసు మార్చేటువంటి పని ఇక్కడ చేసి ఉన్నారు. మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై ఆయన లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటి? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టాలి. నీ ఇల్లు చక్క పెట్టుకో అని ఇస్కియాతో చెప్పబడినప్పుడు నేను ఏ విధముగా నీ దృష్టికి అనుకూలముగా ఉన్నాను అని ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసి ఉన్నాడు. నినివే పట్టణం వారు ఏం చేసి ఉన్నారంటే దుర్మార్గాన్ని విడిచిపెట్టి ఉన్నారు. అంటే వారి యొక్క ఇల్లుని చక్క పెట్టుకునేటువంటి పనిలో వచ్చి ఉన్నారు. దుర్మార్గత మనలో ఉన్నటువంటిది ఒక వేషధారణను తొలగించేసుకోవాలి, దుర్మార్గతను తీసివేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పవలసినవి. అయితే ఏమంటాడు ఇక్కడ? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలన. బలత్కారములు అంటే దేవునికి ఇష్టము కానటువంటివి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గము బలత్కారములు అంటే మరి అటువంటి అన్ని కూడా ఏం చేస్తున్నారు? మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించే ప్రకటన చేసిరి. మరి ఈ విధముగా జరిగినటువంటి విషయం ఏమిటి? మొదటిగా దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, రెండవదిగా బలత్కారములను మానివేయాలి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మనలో ఉన్నటువంటివి తొలగించేసుకోవాలి, తీసివేసుకోవాలి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ. ఇల్లుని చక్కబెట్టుకోవడం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటివి దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం ఏదైతే జరిగిస్తూ ఉన్నామో వాటిని అన్నింటినీ తొలగించుకోవాలి,
వాటినన్నింటిని తీసివేసుకోవాలి. అప్పుడే కదా మనం విశ్రాంతిలోనికి ప్రవేశించేది. ఇంకా ఏమన్నాడు పదే వచనంలో, ఈ నినివే వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేస్తానన్నాడు కానీ కీడు చేయక మానివేశ. అంటే దుర్మార్గత ఇంకా ఏమిటి, చెడుతనములను చెడు నడవడికలను మానుకొనుచు, మరి ఈ విధముగా బలత్కారము అన్ని కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది దేవుని దృష్టిలో గొప్పదైనది. మనము కూడా దేవుని దృష్టిలో చాలా గొప్పవారమై ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి పిలుపును పొందుకొని క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారముగా ఉంటున్నాము. అటువంటి వారముగా ఉన్నటువంటి మనము కూడా దేవుని దృష్టిలో గొప్పవారమై ఉన్నాము. మరి అయితే ఒకనొక సందర్భంలో మరి ఇక్కడ గారడి సిమోను గురించి లేఖనాల్లో చెప్పబడతా ఉంది. అతను కూడా రక్షణ పొంది ఉన్నాడు, బాప్తిస్మము పొందికొని ఉన్నాడు. అయితే అతను నడవడిక ఎలాంటిదో ఇక్కడ చెప్పబడతా ఉంది. గారడి సీమోనుతో పేతురు చెప్తున్న మాట, నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని పేతురు చెప్తూ ఉన్నాడు. ఎవరితోటి? బాప్తిస్మం పొందుకున్నటువంటి గారడి సీమోనుతోటి. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 18-24 వచనాల్లో చెప్పబడతా ఉంది. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేనెవరి మీద చేతులుంచెదను వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. ఇది అధికారము నాకియుడి, నేను ఎవరి మీద నేను చేతులు పెడతాను ఏమవుతాడంట, వారు పరిశుద్ధాత్మను పొందినట్లు. ఈనాడు కూడా జరుగుతున్నటువంటిది ఏమిటంటే, ప్రారంభములో అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను దిగివచ్చి కృపావరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. దానిని బట్టి వాళ్ళు ప్రవచించేటువంటి వారు, బోధించేటువంటి వారు, ఆనాటి కాలానికి ఆనాటి సంఘానికి కావలసినటువంటి ఒక సత్తాన్ని వారు ద్వారాగా ఇచ్చేటువంటి వారు. ఆ విధముగా ఆ కాలంలో చేతులుంచుట వల్ల పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి అవకాశం ఉంది. అదే విషయాన్ని ఇక్కడ గారడి సీమోను అన్నాడు, నాకు అధికారం ఇవ్వండి, నేను ఎవడి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా నాకు అధికారం ఇవ్వడి అని ఏం చేస్తున్నాడు, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వారు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు అంటున్న మాట ఏమిటంటే, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నేటి కాలంలో ఏంటి, మనసులో ఉన్నటువంటి మాటనే ఎరిగినటువంటి వాడు, హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను తెలుసుకున్నటువంటి వాడు దేవుడు. మరి ఆ విషయాన్ని పేతురు ఏం చెప్తూ ఉన్నాడు, పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యమందు పాలు పంపులు లేవు, అపోస్తలుల యొక్క పరిచర్యలో పాలు పంపులు లేవు నీకు. కాబట్టి ఇంకేమన్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని ఇక్కడే చేయమంటున్నాడు, చెడుతనము మానుకోవాలి, చెడు ఆలోచనలు. అక్కడ నినివే పట్టణం వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది, బలత్కారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, దేవుని దృష్టికి విరోధమైనటువంటి
పనులను చేస్తూ ఉన్నటువంటి వారి పని దుర్మార్గము దుర్మార్గత కలిగినటువంటి వారి యొక్క స్థితి. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ప్రభువుని వేడుకొనుము మారు మనస్సు నుండి. అంటే చాలా మంది బాప్తిజాలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? మరి ఇక్కడ చూస్తే గారడి సీమోని యొక్క స్థితి ఏమిటంటే ధనాన్ని సంపాదించాలి. దానికి ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా నాకు అధికారం ఇవిడి అని ద్రవ్యం పెట్టాడు. అంటే లంచం ఇవ్వటానికి చేస్తున్నట్టు పని. మరి నేటి కాలంలో కూడా మనం బాప్తిసం పొందుకొని ఉన్నాము. ఎందుకు పొందుకున్నాం? దేనికోసం పొందుకున్నాం? మరి సమాజముగా ఎందుకు కూడుకుంటూ ఉన్నాం? చెప్పేటువంటి సువార్త దేని నిమిత్తం చెప్పబడతా ఉంది అనేటువంటిది అవగాహన లేనటువంటి పరిస్థితి. మన యొక్క ఇంటిలో అంటే మనమే ఆయన ఇల్లు అని చెప్పబడతా ఉంది. మరి ఇల్లు విషయం ఎలా ఉంది? నినివే పట్టణం వారు ఏ స్థితిలో ఉన్నవారు? మరి దేవుడు మానుకున్నాడు, చేస్తాను అన్నటువంటి ఉగ్రతను చేయలేదు, మానుకున్నాడు తను తలంచినటువంటి తలంపుని. మరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో చెప్తున్న నీ చెడుతనమును మానుకో. ఏమంటున్నాడు? నీ చెడుతనమును మానుకో. ఇంకేం చెప్తున్నాడు? మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. దేవునికి విరోధమైనటువంటి మాట అడిగి ఉన్నాడు. ద్రవ్యము పెట్టి పరిశుద్ధాత్మ మరి వరమును కొనాలని కోరుకున్నాడు. మరైతే ఇక్కడ ఏమంటున్నాడు? నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. ఒకవేళ ఇప్పటికైనా కానీ సంఘంలో చేర్చబడి ఉన్నాము అనుకుంటున్నటువంటి వారు మారు మనసు పొందకుండా ఒకవేళ బాప్తిజాలు తీసుకుంటే ఏం చేయాలి? మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళట్లేదు? మన యొక్క ప్రార్థనలకు ఎందుకు జవాబు దొరకట్లేదు అనేటువంటిది కనుక ఒకసారి ఆలోచించగలిగితే దుష్టత్వాన్ని తీసేసుకోవాలి, దుర్మార్గతను తొలగించేసుకోవాలి, చెడుతనమును తీసివేసుకోవాలి. అంటే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే ఏంటి? మన ఇంటిలో ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తీసివేసుకోవాలి. ఇంకేమన్నాడు? దుష్టత్వమును దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోనడని చెప్పాను. చూడండి, ఇక్కడ మారు మనసు పొందేది లేకుండా మీరే నా కొరకు వేడుకోనండి, ఇవన్నీ కూడా మా మీద రాకుండా అని చెప్పేసి అని మరలా వాళ్ళకే పని చెబుతూ ఉన్నాడు ఈయన. చూడండి మనం ఏ స్థితిలో ఉన్నాం. చాలామంది కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే మా కొరకు ప్రార్థించండి అంటే వీళ్ళు మాత్రం ప్రార్థన చేయరు, వీరికి మాత్రము చేసుకునేటువంటి తీరిక ఉండదు, కానీ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి స్వార్థికులను మాత్రం ఏం చేస్తారు, ఏమడతారు? మా కొరకు ప్రార్థన చేయండి. మీ మనసు మారితేనే కదా, మీ మనసు మారాలి, మీ దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి, మీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తొలగించుకోవాలి, మీకు మీరుగా ప్రార్థన చేయాలి. ఇస్కియా ఆ విధంగా ప్రార్థన చేయలేదా? నినివే పట్టణ ప్రజలు ఆ విధంగా ప్రార్థన చేయలేదా? మరి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? నా కొరకు మీరే ప్రార్థన చేయండి. మన స్థితి ఏ స్థితిలో ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే కొరంతీయులు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. మరి ఇంకా విషయం చూసినట్టయితే తిమోతి రాసినటువంటి 6వ అధ్యాయము 5-8 వచనాల్లో ఇక్కడ ధనము గురించి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనుల
సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనము అనుకొను మనుష్యులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఎందుకంటున్నాడు ఇవి? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై. మరి ఇటువంటివి దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఈ చక్క పెట్టుకోవడానికి ఇంట్లో ఏమున్నాయి అన్నాడు? చెడిపోయిన మనసు కలిగి ఉన్నది. ఇంకేమంటున్నాడు? సత్యహీనులై ఉన్నారు, దైవ భక్తి లాభ సాధనం అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నది అదే. మేము దైవభక్తి చేస్తూ ఉన్నాము అంటే దేని చేస్తున్నారు? లాభము, ధనాపేక్ష కలిగి ధనాన్ని సంపాదించుకోవడం కోసము. మరి వారు ఈ విధముగా దైవభక్తి లాభ సాధకం అంటున్నారు. ఎవరు అంటే సత్యహీనులై ఉన్నారు, ఇంకా చెడిపోయిన మనస్సు కలిగిన వారై ఈ విధముగా వారు అనుకుంటున్నారు. మరి ఏమంటారంటే ముఖ్యమైనటువంటిది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన, ఇప్పుడు ఏది లాభ సాధకమై ఉన్నది? నినివే ప్రజలు చేసినటువంటి ప్రార్థన, వారు దుర్మార్గతను విడిచిపెట్టారు, వారిలో ఉన్నటువంటి చెడుతనము తొలగించుకున్నారు, వారిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని తీసివేసుకున్నారు. మరి ఆ విధముగా ఉంటేనే అది దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంటుంది అనేటువంటి చెప్పబడుతుంది. మరి ఇంకా విషయం చెప్తున్నాడంటే, ఈ యొక్క ధనము విషయంలో చెప్తున్న మాట ఏమిటి? మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేదు, కాక అన్నవస్త్రము గలవారమైంది, వాటితో తృప్తి కలిగి ఉందాము అనేటువంటి చెప్పబడుతుంది. చాలామంది ధనవంతులు అవటానికి ఆపేక్ష, ఈ ఆపేక్షించేటువంటి విషయంలో దైవభక్తిని లాభ సాధకముగా అనుకుంటూ మరి గాడిద సీమోను వలె ఏం చేస్తూ ఉన్నారు? గాడిద సీమోను ఏం చేశాడు? ఆ పరిశుద్ధాత్మ వరము అధికారాన్ని నాకు ఇవ్వండి, నేను ద్రవ్యం పెట్టి కొనుక్కుంటాను. అదేవిధముగా ఏమంటారు? ధనవంతులు ఒకటకు ఆపేక్షిస్తూ ఉన్నారు అనేటువంటిది లేఖనాలు చెప్పబడుతుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:9-11 వచనంలో ధనవంతులు ఒకటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలోను పడుదురు. ఇక్కడ నిత్య జీవానికి అడ్డుగా ఉన్నటువంటిది ఏమిటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో అని హిస్కియాతో ప్రశ్న చేసినప్పుడు, ఇక్కడ మన విషయంలో కూడా మన ఇల్లు ఏ స్థితిలో ఉన్నది అంటే, ఇక్కడ చెప్తున్నాడు ధనవంతులు ఒకటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అటువంటివన్నీ కూడా ధనాపేక్ష ఉన్నటువంటి విషయం, నాశనములోను నష్టములోను ముంచివేస్తాయి అన్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. కొందరు దానిని ఆశించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతగా ప్రేమించాడు ఆయన? తన కుమారుని ఈ లోకానికి ఇచ్చున్నాడు, పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు శిక్ష విధించి ఉన్నాడు మన పాపము నిమిత్తము. మరి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? మన కొరకు తన కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి అటువంటి ప్రేమను ఆయన చూపించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడేమంటున్నానంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. ఏటిని విసర్జించాలంటున్నాడు? ఏదైతే ధనాపేక్ష వల్ల కలిగేటువంటిది ఆపేక్షించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇంకా నానా బాధలలో తమ్మును తామే పొడుచుకున్నారు ధనాపేక్ష వల్ల. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటా వెళ్ళిపోతే. అయితే ఏం చేయమంటున్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వీటిని అన్నింటిని కూడా తీసేసుకొని నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇల్లుని చక్కబెట్టుకోవాలంటే ఏం చేయాలంటున్నాడు? వీటన్నింటినీ విసర్జించాలి, ధనాపేక్ష నుండి తొలగిపోవాలి. కొందరు ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు.
ఇంకేమంటున్నాడు, నానా బాధల తమ్మును తామే పొడుచుకున్నారు అని చెప్పబడతా ఉంది. అయితే వీటన్నిటి కూడా విస్తరించి ఏం చేయాలంటే, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఒకవేళ ఇవి మనలో లేకపోతే వాటిని అన్నింటిని కూడా సంపాదించుకుంటే ఇల్లు ఏమవుతుంది, చక్క పెట్టుకున్నటువంటి వారం అవుతాం. ఒకవేళ నరులారా తిరిగి రండి అని పిలవబడితే ఆయన ఎదుట ఎలా ఉంటాం మనము, సిగ్గుపడనక్కర్లేని వారిగా మనము నిలబడతాం. ఇంకా చూద్దాం, తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 6:18-19 ఇక్కడ చెప్పబడతా ఉంది, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము. వాస్తవమైన జీవం ఎక్కడ, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఏమంటున్నాడు, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. ఇక్కడ చెప్పబడుతుంది ఏమిటి, వాస్తవమైన జీవము ఏమిటి, ఈ లోకాన్ని విడిసి వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి జీవము కొరకు అంటున్నాడు. వాస్తవమైన జీవం, ఈ లోకంలో మనం జీవించడం జీవితకాలము ఎంతకాలము అంటే చెప్పలేము. ఎంతకాలం మనము జీవిస్తామో, ఎంతకాలం మనం ఈ లోకంలో ఉంటామో మనకు తెలియదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. అయితే వారి యొక్క ఇల్లు ఏ స్థితిలో ఉంది, ఇల్లును చక్కబెట్టుకొని విశ్రాంతిలో ప్రవేశిస్తే బెటరు, కానీ ఇల్లుని చక్కబెట్టుకోకుండా మరి వెళ్తే ఏమవుతుంది, నిత్య అగ్నిలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది, నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇంకేమంటాడు ఇక్కడ, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటున్నాడు. మంచి పునాది వేసుకోవాలంట, దేని కొరకు అంటున్నాడు, వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము. వాస్తవమైన జీవము అంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి జీవం ఎలాంటిది, నీటి బుడగ లాంటిది, ఆవిరి వంటిది, గడ్డి వంటిది, కొంతలో అంతలో కనబడి కొంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి లాంటిది. దీనికోసం కాదట, దేనికోసం అంటున్నాడు, వాస్తవమైన జీవము సంపాదించు. వాస్తవమైన జీవం ఏంటి, మన జీవం ఎక్కడుంది, దేవుని వద్ద దాసబడి ఉన్నది. ఆ జీవాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలంటున్నాడు, రాబోవు కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, ఇంకా సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ ధనము అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, తన మనకు ధనాన్ని ఇవ్వడం కోసం ఆయన దరిద్రుడైన. పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు, మేము దరిద్రులమై ఉన్నట్లును అనేకులకు ఐశ్వర్యమును పంచుతూ ఉన్నాము. ఏమిటి ఐశ్వర్యము, సువార్త, సువార్త ప్రకటించటము. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము, అంటే లోకము కన్నా మిన్న అయినటువంటిది ఏమిటి, ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ కొరకు ఏం చేయాలంటున్నాడు, సత్క్రియలు చేయాలి. సత్క్రియలను ధనము గలవారును, మేలు చేయవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ సత్క్రియలు అంటే ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అది ఏమిటి అంటే, ఎఫెసీ పత్రిక 2:10 చెప్పబడతా ఉంది, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేయుటకై. దేవుడు ముందుగా మన కొరకు సిద్ధపరిచున్నాడంట. ఆ సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనం ఏమన్నా ఇప్పుడు నూతన సృష్టి, నూతన సృష్టి మనము అంటే ఏమంటున్నాము, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి, క్రీస్తు నందు సృష్టింపబడిన వారమై ఆయన యొక్క మరణంలోను పునరుద్ధానంలోను పాలివారమై ఉన్నాము. సువార్త ద్వారాగా, పరిశుద్ధమైనటువంటి పిలుపు ద్వారాగా మనం పరలోక పౌరసత్వాన్ని కలిగినటువంటి వారముగా ఉంటున్నాము. మరి అందుకనే ఉన్నారంటే, సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయినా, ఎందుకు ఆయన చేసిన పని,
సత్క్రియలు చేయాలి. ఏమిటి ఆ సత్క్రియలు? ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఫిలిప్పీ పత్రిక 1:4 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటున్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినము వరకు అంటే రెండవ రాకడ వరకు నాతో పాలివారై ఉన్నారు. దీనిలో సత్క్రియలు చేయటంలో సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారు అంటే అనేకులకు సువార్త ప్రకటించే వారముగా ఉండాలి. సువార్త ప్రకటిస్తే ఏమవుతుంది? అనేకులకు ఐశ్వర్యాన్ని పంచుతూ ఉన్నాము. ఐశ్వర్యం అంటే ఈ లోకంలో అనుకున్నటువంటి ధనము కాదు, ఇది లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? అంటే లోకము కన్నా గొప్పదైనటువంటి ఐశ్వర్యము సువార్త. అంటే ఈ సువార్త విన్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క మరణములోను ఆయన యొక్క పునరుద్ధానంలోను పాలి అయినటువంటి వారు. మరి ఈ విధముగానే ఒక వ్యక్తి విషయంలో చెప్తూ ఉన్నాడు పేతురు రాసినటువంటి 2:16 బిలాము గురించి చెప్తూ ఉన్నాడు. ధనాన్ని ఆపేక్షించి ఉన్నాడట, ధనాపేక్ష కలిగి ఉన్నాడు ఆ బిలాం. మరి అయితే ఆ విషయంలో గాడిద చేత మరి చెప్పబడి ఉన్నది. అక్కడ మాట చూద్దాం ఒకసారి, తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. నేటి కాలంలో ఉన్నటువంటి సంఘంలో కొందరి గురించి చెప్పబడతా ఉంది. నేటి కాలంలో సంఘంలో ఉన్న పరిస్థితిని గురించి, అక్కడ పాత నిబంధనలో చెప్పబడుతున్న బిలాము గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తూ చెప్తున్నాడు. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడు అయిన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారట. త్రోవ తప్పిపోవడం అంటే ఏంటి? మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. పరలోకానికి వెళ్లాల్సినటువంటి త్రోవ ఇలా చేయరు, తప్పిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. త్రోవ తప్పి తన మార్గమును తప్పిపోయినటువంటి పరిస్థితి. ఇంకేమన్నాడు? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. దేనికి ఆయన ప్రేమించున్నాడు? దుర్నీతి అంటే నీతిని అనుసరించకుండా, దేవుని నీతిని జరిగించకుండా దుర్నీతిని అనుసరిస్తూ ఉన్నాడు. దేవునికి విరోధమైనటువంటి దానిని అనుసరిస్తూ ఉన్నాడు. దుర్నీతిని వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎవరి చేత గద్దింపబడ్డాడు? అతిక్రమము చేసాడట, ఆ అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా? నోరు లేని గార్ధాభము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. మరి చాలా మంది నేటి కాలంలో బిలాము స్వభావాన్ని, బిలాము దుర్నీతిని కలిగే సేవకులోకి వచ్చి ఉన్నారు అనేటువంటిది మనకి అర్థమవుతానే ఉంది. ఎందుకంటే నీతి విరోధుల వేషాన్ని ధరింపజేసి ఉన్నారు సాతాను. వారి యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషాన్ని ధరించుకొని ఉన్నారు. మరి అట్టి వారు ఏ స్థితిలోకి వెళ్ళారు? బిలామును గుర్తు చేస్తున్నాడు. నీతిని అనుసరించలేదు, దేవుడు చెప్పిన మాటను చేయలేదు, దేవునికి వ్యతిరేకమైనటువంటిది చేస్తూ ఉన్నాడు బహుమానాన్ని ఆశించి, దుర్నీతికి లోబడి. మరి ఆ విధముగానే నేటి కాలంలో మరి అటువంటి దుర్నీతి మనలో ఉందేమో. ఆ దుర్నీతి అంటే దేవునికి విరోధంగా చేసేటువంటి నీతిని అనుసరించకుండా, దేవుని మాటలకు, పరిశుద్ధాత్మని బోధకు, అపోస్తుల్లో ప్రవర్తించే పునాదికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉన్నామేమో, దాన్ని ఏమంటాము? దుర్నీతి. బైబిల్లో ఉన్నటువంటిది, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన వాటిని మాత్రమే అనుసరించాలి. వాటిని కాకుండా వేరేది అనుసరిస్తే అవుతుంది దుర్నీతి అవుతుంది. అలాగనే అపోస్తులు, ప్రవక్తలు మరి ఎవరిని ప్రకటించి ఉన్నారు? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించి ఉన్నారు. ఇది దేవుని నీతి. నేటి క్రైస్తవులు సంఘములో ప్రకటించవలసినది ఏమిటి అంటే సిలువను గుర్చిన వార్త. దానిలో ఉంది దేవుని శక్తి ఉన్నది, రక్షణ కలగజేయటం దేవుని శక్తి ఉన్నది.
ఆశీర్వాదం ప్రకటించాలి, నీతి జరిగించడం అంటే ఇది. అప్పుడు బిలాం ఏం చేశాడు, దుర్నీతి బహుమానాన్ని పొందాలని నేటి కాలంలో ప్రకటిస్తున్నటువంటిది ఏమిటి? క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారా, క్రీస్తు పుట్టుకను ప్రకటిస్తూ ఉన్నారా? అపోస్తులు ప్రకటించినటువంటిది ఏమి ప్రకటించి ఉన్నారు? అపోస్తులు అపోస్తులు చేసినటువంటి బోధ ఏమిటి? అదేమంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతూ ఉన్నాము, మాదే ప్రారంభ సంఘము అని చెప్పుకుంటూ ఉన్నాము కదా. మరైతే అపోస్తులు పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారా, క్రీస్తు పుట్టుకకు సాక్షులుగా ఉన్నారా? ఏది నీతి, ఏది దుర్నీతి, ఏది సువార్త, ఏది మరి యొక్క సువార్త, ఆలోచించుకోండి. ఎందుకంటే బిలాము మరి ఆ విధముగానే దుర్నీతిని ఆశించాడు, బహుమానాన్ని పొందాలనుకున్నాడు, దుర్నీతి వల్ల కలిగి బహుమానాన్ని ప్రేమించాడు. అయితే అతిక్రమ నిమిత్తం అతడు గద్యం పడ్డాడు గాడిద చేత. ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే, మరి యూదా చెప్తూ ఉన్నాడు నిరపరాధుని రక్తము వల్ల అంటాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 20 అధ్యాయంలో 3-5 వచనాల్లో, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును, సద్దుకాయల యొద్దకును, పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. మరి అతనిలో ఉన్నటువంటి ఏమిటి, దేవునికి విరోధమైనటువంటిది, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ఆ ధనాన్ని 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని అమ్మివేసి ఉన్నాడు. అయితే ఏమైపోయాడు, చనిపోయాడు, ఉరిపెట్టుకొని చనిపోయాడు. దావీదు ఏమంటాడంటే, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 13-14 వచనాల్లో చాలా చక్కని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఒకనాటి సుఖానుభవము సంతోషము అని ఎంచుకొందురు. ఒకనాటి అంటే ఒక్కరోజు సుఖము కోసమే ఏమంటారు, సంతోషం ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానం పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలగొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. మరి ఈ విధముగా మనము ఇల్లు ఏమంటున్నాడు, ఇల్లు చక్క పెట్టుకో, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే ఇంట్లో ఏమున్నాయి అంటున్నాడు ఇక్కడ. ఒకనాటి సుఖానుభవమును సంతోషమని ఎంచుకుంటారట. ఇంకేమంటున్నాడు, వ్యభిచారిని చూసి ఆశించు పాపములు మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలగొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయండి. మరి ఇటువంటి మనస్సు, ఇటువంటి హృదయాలు ఏమైనా ఉన్నాయేమో వాటిని అన్నింటిని కూడా ఏమంటున్నాడు, సరిచేసుకోవలసినటువంటి అవకాశం వచ్చింది. ఇంకా చూద్దాము, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవుతుందంట. శరీర సంబంధమైన సాధకము, తిమోతి రాసిన 4వ అధ్యాయం 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయం. ఇప్పుడు మనం కలిగి ఉన్నది ఏమిటి, జీవము. అంటే మనము దేవునితోటి సమాధానపడి ఉన్నాం, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారము, జీవమును పొందుకునేటువంటి వారముగా ఉన్నాం. అయితే ఏమంటున్నాడు, దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను. రాబోవు అంటే క్రీస్తు 2వ రాకడలో పొందుకోబోయేటువంటి జీవము, ఆ విషయంలోను వాగ్దానముతో కూడిన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును.
అయితే శరీర సంబంధ సాధకం కొంతవరకు ప్రయోజనం అవుతుంది, కానీ ఇక్కడ చేస్తున్నది ఏమిటి, ఆత్మ సంబంధమైనటువంటి సాధకము దైవభక్తి అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నినివే ప్రజలు ఎలాంటి దైవభక్తి చేశారు, దేని కొరకు మరి భక్తిని ప్రదర్శించున్నారు, వారు ఏమేమి తీసేసుకున్నారు, దుర్మార్గతను విడిచిపెట్టారు, బలత్కారాలను ఆపివేశారు, దేవునికి విరోధమైనటువంటి పనులన్నింటినీ కూడా వదిలివేసి ఉన్నారు. కాబట్టి ఇల్లుని ఆ విధముగా చక్కబెట్టుకున్నారు, కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి రాలేదు. అందుకనే వాక్యాన్ని నేటి కాలంలో మనం ఏం చేయాలి, ప్రకటించాలి. దీన్ని ఏమంటారంటే సహోదర ప్రేమ. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషించడం అంటే ఏంటి, సువార్త ప్రకటించకపోవటం, సువార్తను ప్రకటించకపోవటం. నీకు తెలిసినటువంటి వారిని, నీకున్నటువంటి వారిని ఏం చేయాలి, వారికి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి, రక్షించాలట. సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించినప్పుడు వారేమవుతారు, రక్షణలోనికి వస్తారు. మరి దాన్ని ఏమంటారంటే సమయం మందును అవసమయం మందును ఏం చేయాలి, ప్రయాసపడాలట. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, ఖండించాలి. ఎక్కడైతే అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారో ఇది అబద్ధము అని ఖండించాలి. అదే విధంగా గద్దించాలి కూడా. మరి ఈ విధమైనటువంటి దైవభక్తి లాభసాధకమైనటువంటిది. ఇంకా రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కదా. ఏమంటున్నాడు, ఈ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు. కాబట్టి సమయమందును అసమయమందును మనము సువార్తను ప్రకటించాలి, ప్రయాసపడాలి. ఇంకా చెప్తూ ఉన్నాడు కొరంథీ రాసినటువంటి 2వ పత్రిక 2:12-13లో క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి నేను క్రీస్తు సువార్త ప్రకటించుటకు. మరి ఈ విధముగా సువార్తను ప్రకటించవలసినటువంటిది మన పైన భారము ఉన్నది. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. సంఘము వేలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలంటున్నారు. మేము రక్షించబడ్డాము, మేము మాకు పరలోకం ఉంటుంది అనేటువంటిది కాకుండా, సంఘము వెలుపట ఉన్నటువంటి వారు రక్షణలో లేరు, వారు అగ్నిలో ఉన్నారు, వారి మీద సహోదర ప్రేమను చూపాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించినప్పుడు మరి వారు ఏమవుతారు, పరలోకమ అందు ఐశ్వర్యం కలిగిన వారు అవుతారు. పౌలు గారు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు, మేము దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం పంచుతున్నాము. అంటే రక్షించబడేటువంటి వాక్యము, దేవుని శక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటించాలి. ఇంకా విశేషముగా మేలు చేద్దాము అనేటువంటిది చెప్పబడతా ఉంది గల్తీ పత్రిక 6:9-10 మనము మేలు చేయటి అని విసుగకయుందుము, మనము అలయక మేలు చేసితి మేమి తగిన కాలమందు పంట కోతుము. మరి చాలా సందర్భాల్లో మరి ఈ విధముగా చెప్పుకుంటూ పోతే మరి దేవుని సంకల్పం అంతా కూడా నేనేమి దాచుకోకుండా మీకు చెప్పకుండా నేను ఉండలేదు అంటున్నాడు. నేనేమి దాచుకోలేదు దేవుని సంకల్పం అంతా కూడా అంటున్నాడు. మళ్ళీ ఇంకేమంటాడంటే, మీ యొక్క ఆత్మలను రక్షించగలిగిన వాక్యాన్ని నేను ప్రకటించాను, మీకు మీరే ఉత్తరవాదులు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా చాలా విషయాల్లో మరి చెప్పబడుతున్న మాటలు గమనించినట్లయితే మరి కడవరి దినములలో అబద్ధకుల వేషధారణ వల్ల జరిగేటువంటి మోసం గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తిమోతి రాసిన 4:1-2 మనం చూసినట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వల్ల మోసపరుసు ఆత్మలందును దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు గురైన ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
మరి చాలా మంది ఈ రోజున రక్షించబడ్డాము, సంఘంలో చేర్చబడ్డాము అని చెప్పేసి అని భక్తి చేస్తూ ఉంటారు. కానీ మీరు ఏ బోధనలో ఉన్నారు? సత్య సంబంధమైనటువంటి బోధనలో ఉన్నారా లేదా అనేటువంటిది వారు పరిశీలన చేసుకోవాలి. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతూ ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. అపోస్తులు ఏదైతే ప్రకటించారో అదే ప్రకటిస్తున్నటువంటి సంఘంలో మరి అక్కడ ఉన్నామా లేదా అనేటువంటిది వారు పరిశీలించుకోవాలి. అందుకని ఏమంటే, కడవరి దినముల్లో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును. దయ్యముల బోధ అంటే సాతాను బోధ ఎందును లక్ష్యం ఉంచి ఏమవుతారంటున్నారు, విశ్వాస భ్రష్టులవుతురు అని ఆత్మ తేటగా చెప్పుచ్చు ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మరి ఈ విధముగా మనం ఏ విధంగా ఉండాలంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషములను మాటలు మానాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలంటే మరి దానిలో ఏమి ఉండకూడదు అంటే ఇవి ఉండకూడదు అంటున్నాడు పేతురు రాసినటువంటి 2:1-3 చెప్పబడుతూ ఉంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నాడలా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నాడలా. ఏం చెప్తున్నాడు, సంఘములోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరి విషయంలో ఏం చెప్పబడుతుంది, సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఎలా ఉండాలంటాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆపాలను ఆపేక్షించాలి. ఆపాలనే ఆపేక్షించాలి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. కాబట్టి పిల్లరా, మరి విరోధి అయినటువంటి అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పేసి అని మరి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, దిమనసులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనిడి అని ఈ విధముగా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, ధనాపేక్షను, ఇంకా వీటన్నింటిని కూడా తొలగించేసుకోవాలి. నరులారా తిరిగి రండి అనే పిలుపు వచ్చిందనుకో మనం ఏ స్థితిలో ఉన్నాం, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉన్నామా, ధైర్యంగా ఉంటాం. ఒకవేళ ఇవన్నీ కూడా మనలో ఉండి ఆయన పిలుపును కనుక పొందుకున్నామా అనుకో ఏమవుతాము, నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. అందుకనే దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనసుకులై ఉండాలి. దీన మనసుకులై ఉండటం వల్ల మరి ఇస్కియా 15 ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు. మరి అదే నినివే పట్టణ ప్రజలు మరి ఉగ్రత నుండి తప్పించుకున్నారు. దేవుడు చేయాలనుకున్న దానిని విరమించుకున్నాడు. మరి నేటి కాలంలో మన యొక్క ఇల్లు, నీ ఇల్లు ఎలా ఉంది? ఈ దుష్టత్వము కానీ, బలత్కారంతో కానీ, కపటంతో కానీ, అనేకమైనటువంటి ధనాపేక్షతో కానీ ఏదన్నా నిండి ఉంటే వాటిని అన్నింటినీ తొలగించుకోవాలి. పేతురు చెప్పాడు కదా, నీ హృదయము సమస్తమైనటువంటి దుష్టత్వంతోనూ నిండి ఉన్నది. అటువంటి ఒకవేళ అటువంటివి ఉంటే దేవుడు క్షమించునేమో, ప్రార్థన చేసుకో అనేటువంటిది. మారు మనస్సు పొంది పాపక్షమ, మారు మనసు పొందు ప్రార్థన చేసుకో అనేటువంటిది చెప్పబడుతుంది. కానీ ప్రియులారా, మరి విధంగా చెప్పబడుతున్న ప్రతి ఒక్క మాట వినుచున్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో కూడా ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.